పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కంచర్ల జల్లయ్య హత్యకు నిరసనగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బొల్లా వెంకన్న, పార్లమెంటు లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి అంగర రంగనాథ్, మండల టీడీపీ కార్యదర్శి బొల్లా వెంకన్న, బీసీ నాయకులు జోగి గౌరీశంకర్, జొన్నలగొడ్డ కొండ, కాగిత శివతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన దివంగత మహానేత స్వర్గీయ గౌతులచ్చన్న మనవరాలు గౌతు శిరీష పెట్టిన తప్పుడు కేసు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నుంచి ఒక మంచి సంస్కారం నుంచి వచ్చిన ఒక మహిళను ఏయో మీరు తెలుగు మాధ్యమంలో పోస్టులు పెట్టారని చెప్పి ఈవిడికి సంబంధం లేని విషయాలని కేసుగా నమోదు చేసి ఆవిడ్ని మంగళగిరి సిబిఐ కోర్టుకి నేను రప్పిస్తాం, అక్కడి నుంచి గుంటూరు తీసుకుపోతాం, 7 గంటల సేపు విశేషణ రహితంగా విచారణ జరిపి మీరు తప్పు ఒప్పుకోవాలి, ఆ పోస్టులు నేనే పెట్టానని చెప్పి ఆవిడ ఒప్పించాలని చెప్పి విష ప్రయత్నం చేస్తే ఆవిడ నేనేం చేయలేదు, ఆ పోస్టులు నేను పెట్టలేదు, మీరు విచారణ జరుపుకోండి, ఆ పోస్టులు నేను ఎవరు పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. తాత్కాలికంగా 9వ తారీఖుకి ఇక ఈ విచారణ వాయిదా వేశారు. 9న విచారణ జరపాల్సిన అవసరం లేదు. మహిళ ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన మహిళల్ని ఈ రకంగా అల్లరపాలు చేస్తాం అనేది మంచి విషయం కాదు. దీన్ని మేము బీసీ వర్గాలుగా బీసీలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆవిడని బేషరతుగా ఆవిడ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలి, 9వ తారీఖు విచారణ నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో బలహీన వర్గాల మీద కానీ మహిళల మీద కానీ జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజున ఈ దాడులు కానీ రేపులు కానీ అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ ఇవన్నీ కూడా పిచ్చిపోయి సామాన్యుడు జీవించలేని మనుగడ లేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు కైకొని బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీస్కి కానీ మహిళలకు కానీ రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ నాయక బీసీలుగా బీసీ వర్గాల నుంచి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా నేను ప్రభుత్వానికి నాతో పాటు బీసీ నాయకులు గౌరీశంకర్ గారు కానీ అదేవిధంగా మన బుర్ర కాశీ గారు కానీ ఇంకా తదితర బీసీలంతా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేక మీరు గిరి సరైన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో బీసీలంతా కూడా ఏకమై బీసీల ఇదేంటో మీకు ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ శిరీష్ గారి మీద పెట్టిన కేసుని ఎత్తివేయాలి. అదేవిధంగా జలయ మీద చేసిన అంతకుల్ని వెంటనే శిక్షించాలి. రాబోయే కాలంలో ఇటువంటి జరగకుండా